నాగశౌర్య రీతు వర్మ మధ్య గొడవ క్వశ్చన్ మార్క్. నాగశౌర్య టు స్పీక్. హలో, హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ ముఖ్యంగా రానా అన్నకి, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ రాకతో ఈ వేదికే అందం వచ్చేసింది. ఒక అందం కంటే ఒక ఎత్తులోకి వెళ్ళిపోయింది, అంత ఎత్తు వచ్చారు. అన్న, మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకున్నా, మిమ్మల్ని చూశాక నాకు గుర్తొచ్చింది. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పొట్టోడా పొట్టోడా అని పిలిచింది. అది ఎందుకు పిలిచింది తెలీదు, మేబీ ఫ్యూచర్ గెస్సేసిందో. నీ ముందు నీ పొట్టోనే అన్న, నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. నేను ఇంత అందంగా ఉన్నాను కారణం ఆయనే, బికాజ్ ప్రతిసారి ఇబ్బంది పెట్టకుండా బ్రో 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 అని చెప్పి హ్యాపీగా తీసుకెళ్తూ ఫ్రేమ్స్ అంత నీతికి పెట్టారంటే అసలు నిజంగా నాకు నేనే లవ్లో పడిపోయాను. రీతు మీద లవ్లో పడ్డాను, నా మీద నాకే పడ్డాను, అలాగే ప్రతి ఆర్టిస్ట్ మీద లవ్లో పడ్డాను, అంత బాగా చూపించారు. సో అండ్ వెన్ కమ్స్ టు నాకు తెలిసిన అసలైన వరుడు కావాలి, వరుడు కావాలి అంటున్నారు. ఎవరికి కావాలి? అమ్మాయికే కదా వరుడు కావాల్సింది. ఆ అమ్మాయి ఇక్కడ రాలేదు, రీతు వర్మ. ఆవిడ తరఫు నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను. అండ్ చాలా బాగా చేసింది అండ్ రీతు వర్మ చాలా చాలా వెరీ వెరీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ రీతు వర్మ. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ నుంచి వస్తాను. అండ్ ఎందుకు చెప్తున్నానంటే, మా ఇద్దరికి ఏదో గొడవ అయింది, మీరు ఏదో అనుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఏం అవ్వలేదు, తన షూటింగ్లో ఉంది, నేను ఖాళీగా ఉన్నాను ప్రస్తుతానికి ఇక్కడ, అందుకే. సో శిల్కమ్ వింటే షాక్ అవుతారు. నేను స్టేజ్ మీద ఎక్కేముందండి, నాకు కొన్ని కొన్ని వచ్చాయి బేసిక్లీ. ఓకే, ఈ ఈవెంట్లో ఏదో హైలైట్ అవ్వాలి, ఏదో మాట్లాడాయని. అది ఏం మాట్లాడాలి తెలియక కనీసం ఏదో ఒకటి ఇది మాట్లాడదాం చెప్పాను. సో దీని హైలైట్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్.